హలో ఎవరి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ హెయిర్ ఊడిపోతుంది హెయిర్ లాస్ అవుతుంది బాల్ హెడ్ కనిపిస్తుంది హెయిర్ వాల్యూమ్ లేదు హెయిర్ హెల్దీగా లేదు మనలో చాలా మందికి ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నాము సో దీనికోసం ఒక మంచి ప్రోడక్ట్ వస్తే బాగుండు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు లో ఉండాలి అండ్ అన్ని హెయిర్కి సూట్ అయ్యే విధంగా ఉంటే బాగుండు అని రకరకాలుగా ఆలోచిస్తాం కదా ఎస్ ఆలోచనకు ఒక మంచి సొల్యూషన్ దొరికిందండి మీరు ఏమంటున్నారంటే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల హెల్దీ హెయిర్ అవుతుంది వాల్యూమ్ పెరుగుతుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు న్యాచురల్ ఇంగ్రీడియం ఎలిమెంట్స్ తో ఈ ప్యాకేజ్ అంతా కూడా తయారు చేయబడింది అని చెప్తున్నారు సో వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా మరి ఏమిటి ఆ ప్రోడక్ట్స్ అందులో ఏం ప్యాకేజ్ లో ఏమేమి ఉన్నాయి ఎలాంటి ఎలిమెంట్స్ దాగున్నాయి ఈ వివరాలన్నింటి అన్నింటి గురించి కూడా తెలియజేయడానికి రైట్ నో తో పాటు ఉన్నారు ఏఆర్ ఎంపూర్టెంట్ పల్ కాస్మెటిక్ ప్రోడక్ట్ కాస్మెటాలజిస్ట్ మరియు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి గారు వారితో మాట్లాడిద్దాం మేడం నమస్తే నమస్తే అండి హెయిర్ చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తూ ఉంటారు ఇంటి అది ప్రోడక్ట్ అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ లాస్ అవ్వడానికి కారణాలు ఏంటి లాస్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్త హెయిర్ లాస్ అవ్వటానికి చాలా కారణాలు ఉన్నాయండి మొదటగా మనకి బాడీలో హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఓవర్డ్రైవ్ అయ్యే వారిలో ఈ జుట్టు రాలడం అనేది సహజంగా కనబడుతూ ఉంటుంది ఇక వాటర్ చేంజ్ తరచూ వాటర్ చేంజ్ చేస్తూ ఉండేవారిలో బోర్ వాటర్ ఎక్కువగా యూజ్ చేసే వారిలో సముద్ర తీర ప్రాంతాల్లో నివసించేవారు అంటే సాల్ట్ ఎయిర్ ఎక్కువగా ఉండేవారిలో ఈ హెయిర్ ఫాల్ అనేది సహజంగా కనబడుతూనే ఉంటుంది ఇక ప్రధానంగా ఆడవారిలో చూసినట్లయితే వారికి హార్మోన్స్ ఎక్కువగా డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటాయి మెనోపాస్ టైంలో కానివ్వండి గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండే వారిలో ఈ హార్మోన్స్ హెచ్చు తగ్గుల కారణంగా జుట్టులో ఉండే ప్రోటీన్ అనేది కోల్పోవటం ద్వారా స్కాల్ప్ నుండే హెయిర్ ఫాల్ అవ్వటం కానీ లేదా డ్రై అయిపోవటం డాండ్రఫ్ రావటం లేక హెయిర్ స్ప్లిటెన్ అయిపోవటం ఇలా అనేక రకాల కారణాల ద్వారా ఈ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది స్ట్రెస్ కూడా ఒక రీజన్ అంటారా ప్రధానమైన కారణం అండి ఎలాంటి సమస్యకైనా కూడా మూల కారణం స్ట్రెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే మనకి హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇన్ఫెర్టిలిటీ సమస్యతో బాధపడే వారికి కూడా హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉంటుంది ఇక ప్రాపర్ స్లీప్ కూడా ఉండదు చాలా మందిలో వారికి కూడా ఈ జుట్టు రాలడం అనేది ప్రధానంగా కనబడే సమస్యలు ఎస్ మరి మిమ్మల్ని క్వశ్చన్ మేడం మీ హెయిర్ వాల్యూమ్ ఉంది అండ్ హెల్దీగా ఉంది థిక్ గా ఉంది ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నా అలాగే కనిపిస్తూ ఉంటుంది ఏంటి ఏం ప్రికాషన్స్ ఏం జాగ్రత్తలు తీసుకుంటారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు మెయింటైన్ అంటే హార్డ్ గా అవసరం లేదండి మనం ఇంట్లో ఉన్నా సరే లేదా బయటకు వెళ్ళినా సరే కొన్ని తేలికపాటి జాగ్రత్తలు అనేది నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతా అందరూ ఫాలో అవుతున్నాం బట్ మీది అలాగే ఉంది ఇంకా మంచిగానే ఉంది సో అది దానికి మా ప్రోడక్ట్ కూడా మెయిన్ రీజన్ అని చెప్పాలి ఎందుకంటే ఏదైనా సరే నేను యూస్ చేసిన తర్వాత నేను ఎవరికైనా చెప్పగలుగుతాను సో అలా నేను యూస్ చేసిన ఎందుకంటే ఫస్ట్ లో ఐ మీన్ నా ఆఫ్టర్ డెలివరీ నాకు సివియర్ హెయిర్ ఫాలింగ్ ఉండేది అసలు ఏమి అంటే ఆ టైంలో నేను కన్సూమ్ చేసేటువంటి మెడిసిన్ డ్రగ్స్ ఎఫెక్ట్ అనేది కూడా చాలా రీజన్ అది మెయిన్ రీజన్ సో ఆ టైంలో నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండటం ఎందుకంటే ఆబ్వియస్లీ ఎవ్రీ ఉమెన్ ఐడియా ఉంటుంది ఆఫ్టర్ డెలివరీ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని సో ఆ టైం టైమ్ లో నాకు చాలా స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల హెయిర్ ఫాల్ అయిపోయేది హెయిర్ కూడా ఎలా ఉండేది అంటే చాలా స్పిట్ గా వచ్చేసేది ఆ టైం లో కూడా నేను అసలు మా పర్ల్ సిక్స్ ఇన్ వన్ హెయిర్ ఆయిల్ కిట్ అని ఒకటి ఉంటుంది సో ఈ హెయిర్ ఆయిల్ సెట్ అనేది నేను యూజ్ చేశాను అండ్ హెయిర్ డాండ్రఫ్ కంట్రోల్ అయిపోయింది హెయిర్ కూడా గ్రోత్ నె స్టార్ట్ అయింది సో డే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రోజు కూడా హండ్రెడ్ హెయిర్ ఫాల్ అయితే ప్రాబ్లం ఏమీ లేదండి ఎందుకంటే సహజంగా జరగాల్సింది ఎందుకంటే మనకి స్కాల్ప్ లో సెల్స్ అనేవి క్లోజ్ అవ్వటం ద్వారా బలహీనంగా ఉండేటువంటి కురులనేవి కోల్పోవడం జనరల్ గా జరుగుతుంది కానీ ఆ హండ్రెడ్ కన్నా కూడా ఎక్కువగా ఫాల్ అయితే సమస్య అండ్ ఆ ప్లేస్ లో మళ్ళీ మనకి రీగ్రోత్ రాకపోతేనే సమస్య ఎందుకంటే ఫాల్ అయిన ప్రతి సెల్ కూడా తిరిగి యాక్టివ్ అవ్వడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఆ సెల్ అనేది ఓపెన్ అవుతూనే ఉంటుంది ఆ టైంలో మనకి ఏం జరుగుతూ ఉంటుందంటే వాతావరణ కాలుష్యం ద్వారా వచ్చేటువంటి డస్ట్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో స్కాల్ప్ ఎక్కువగా వెళ్తూ ఉండటం ద్వారా స్వెట్ ఎక్కువగా రావటం వలన ఆ సెల్స్ అనేవి క్లోజ్ అయిపోవటం జరుగుతుంది సో ఆ కారణంగా మనకి మళ్ళీ అక్కడ హెయిర్ అనేది రూట్ నుండి రాకుండా ఆగిపోవటం జరుగుతూ ఉంటుంది మేము ఇవ్వబోయే ఏఆర్ఎం ప్రోడక్ట్స్ లో ఉండేటువంటి ఈ సిక్స్ ఇన్ వన్ హెయిర్ ఆయిల్ కాంబో కిట్ అనేది హెయిర్ ఫాల్ కానీ డాన్డ్రఫ్ చిన్న వయసులోనే చాలా మందికి వైట్ హెయిర్స్ వచ్చేస్తూ ఉంటాయి అంటే చిన్న వయసులో వారికి సో వారు అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ ప్లస్ లో వైట్ హెయిర్ బ్లాక్ అనేది దట్స్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్ సో ఎవరైనా అవుతుంది అన్న కూడా నమ్మకండి ఎందుకంటే అది జనరల్ గా మనకి జీన్స్ నుండి మనకి స్కాల్ప్ నుండి మనకి వైట్ హెయిర్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా కాకుండా చిన్న వయసులో వచ్చే వారికి మాత్రం వైట్ హెయిర్ కూడా కంట్రోల్ చేస్తూ హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ చేయడానికి షాంపూ కూడా ఇస్తాము ఈ విశిష్టత ఏమిటంటే ఇప్పుడు నవే డేస్ ఎవ్రీ డే మనం హెయిర్ వాషెస్ అనేది కామన్ సో ఒక్క డే మనము హెయిర్ వాష్ చేయకపోయినా కూడా మనకి చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది ఇచ్చింగ్ వస్తుంది డాండ్రఫ్ అవన్నీ వస్తూ ఉంటాయి అలానే ఎవ్రీ డే హెయిర్ వాష్ చేయటం వల్ల హెయిర్ డ్రై అయిపోతూ ఉంటుంది హెయిర్ గా ఉంటుంది దానికి కారణం మనం యూస్ చేసేటువంటి హార్మ్ఫుల్ ప్రిపేర్ అయిన సో ఆ షాంపూస్ అనేవి మనం యూజ్ చేస్తూ తరచూ వాడటం ద్వారా ఏమవుతుంది అంటే హెయిర్ కి ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి దానికి రీప్లేస్ లో మేము ఆయిల్ తో పాటు కాంబినేషన్ ఇంగ్రీడియంట్స్ తోనే బృంగ్రాజ్ అలోవేరా తో ప్రిపేర్ అయినటువంటి షాంపూ కొంత మోతాదులో తీసుకొని స్కాల్ప్ స్మూత్ గా మసాజ్ చేసి హెయిర్ వాష్ చేసేస్తారు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఏ వాటర్ అయినా యూజ్ చేయవచ్చు సో చాలా ప్రాంతాల్లో మనకి ప్యూర్ వాటర్ దొరకదు సో బోర్ వాటర్ అవైలబుల్ ఉంటుంది సో వారికి ఎక్కువగా హెయిర్ ఫాల్ సమస్యలు అనేవి ఉంటాయి బట్ ఈ షాంపూతో మీరు ఏ వాటర్ అయినా యూజ్ చేయవచ్చు సో ఏ వాటర్ తో వాష్ చేసినా సరే మీకు హెయిర్ డామేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది సో ఎవ్రీ డే కూడా మీరు షాంపూ చేయవచ్చు సో వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అని కాకుండా ఎన్నిసార్లు మీకు కంఫర్ట్ గా ఫీల్ అయినా సరే ఈ షాంపూతో వాష్ చేసినట్లయితే హెయిర్ అనేది స్మూత్నింగ్ స్టార్ట్ అవుతుంది దెన్ దీంతో పాటు ఒక కండిషనర్ కూడా ఇస్తాం షాంపూ కాంబినేషన్ కిట్ లోనే కండిషనర్ అనేది ఆఫ్టర్ హెయిర్ వాష్ కొంత మోతాదులో కండిషనర్ తీసుకొని హెయిర్కి అప్లై చేయడం ద్వారా హెయిర్ అనేది కూడా చాలా బౌన్సీగా కనబడుతూ ఉంటుంది హెయిర్లో మనకి హై రిచ్ ప్రోటీన్ రిలీజ్ అవుతుంది కాబట్టి చాలా స్ట్రాంగ్ అయిన ఒత్తైన జుట్టు అనేది రావడం జరుగుతుంది మరి ఓన్లీ ఇది ఈ ప్యాకేజ్ కానీ ఈ ఆర్ఎం ప్రోడక్ట్ ఆయిల్ అయితే ఏంటి షాంపూ కండిషనర్ ఓన్లీ మేల్స్ ఫీమేల్స్ కంపేర్ చేసినట్లయితే మేల్స్ కి ఎక్కువగా ఈ సమస్య కనబడుతూ ఉంది బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ఫీమేల్స్ చెప్పుకోగలుగుతారు సో సో అండ్ నేను యూజ్ చేయాలనుకుంటున్నాను బట్ జెంట్స్ అనేది కొంతవరకు అలా ఆలోచిస్తూ ఉంటారు బట్ అలా అవసరం లేదండి ఎందుకంటే ఏఆర్ఎం ప్రొడక్ట్స్ లోని ఎస్పెషల్ హెయిర్ ఆయిల్ కిట్ అనేది రేషియో ఈక్వల్ గా ఉంది ఇద్దరు ఆడవారు మగవారు ఎవరైనా సరే యూజ్ చేయవచ్చు దా ఏజ్ లిమిట్ కూడా లేదు సో ఏ ఏజ్ చిన్న వయసు నుండి ఎవరైనా సరే ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాడవచ్చు జనరల్ గా మనకి హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్ చాలా మంది అలా హెయిర్ లీవ్ చేస్తూ ఉంటారు అలా లీవ్ చేస్తూ ఉండటం ద్వారా స్కాల్ప్ పైన పింపుల్స్ రావటం బ్యాక్ పైన పింపుల్స్ రావడం అని మనం గమనిస్తూ ఉంటాం బట్ ఈ స్పెషల్లీ ఇన్ వన్ హెయిర్ ఆయిల్ భృంగరాజ్ తయారైన ఆయిల్ అనేది మీరు ఆయిల్ అప్లై చేసి హెయిర్ లీవ్ చేసినా కూడా ఆ ఆయిల్ అనేది మన స్కిన్ ని డామేజ్ చెయ్యదు సో ల్ గా ఉంటుంది అండ్ మీకు ఎవ్రీ డే హెయిర్ వాషెస్ చేస్తున్న కొద్ది ఐ మీన్ గ్లోనెస్ ఐ మీన్ బౌన్సీ లుక్ అనేది మాత్రం మెయింటైన్ అవుతూనే ఉంటుంది ఓకే డెఫినెట్ గా మేల్స్ అండ్ ఫీమేల్స్ కి సిక్స్ ఇన్ వన్ ఆయిల్ అండ్ కండిషనర్ షాంపూ ది బెస్ట్ అంటే కండిషనర్ ఎవ్రీథింగ్ కూడా మనకి కెమికల్స్ లేకుండానే తయారు చేయబడ్డాయి మేడం హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ అండి కంప్లీట్లీ ఇది ఒక కాంబినేషన్ మేము ఎందుకు ఇస్తున్నాము అంటే మనకి ట్రీట్మెంట్ అన్ని సైట్స్ నుంచి అందుబాటులో ఉంది ఆయిల్ ద్వారా ఏమవుతుంది అంటే డెడ్ అయిన సెల్ అనేది యాక్టివ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అండ్ షాంపూ అనేది ఏంటంటే ఆ యాక్టివ్ అయిన సెల్ అనేది మళ్ళీ డెడ్ కాకుండా ప్రొటెక్షన్ గా మనకి షాంపూ యూస్ అవుతుంది అండ్ ఎట్ ద సిమ్ కండిషనర్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి కాంబినేషన్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి మీకు హెయిర్ అనేది ఎన్ని సంవత్సరాల నుండి బాధింపబడుతున్న సమస్యలైనా సరే ఈ కాంబినేషన్ కిట్ అనేది వాడటం ద్వారా హెయిర్ చాలా గ్రోత్ అనేది వస్తుంది ఇది మేం చెప్పేది కాదండి దాదాపు పదహారేళ్ల నుండి ఎన్నో లక్షలాది మంది యూస్ చేసి సాటిస్ఫై పొందిన ప్రోడక్ట్స్ ఇవి సో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ సో యస్ చూసారు కదా అస్సలు వరి అవ్వకండి ఈ ప్రోడక్ట్ వాడండి హెయిర్ అందరికీ ఇంపార్టెంటే మేల్స్ ఫీమేల్స్ ఒక్కసారి ఆలోచించండి హెయిర్ గ్రోత్ కావాలి బౌన్సీ లుక్ హెల్దీగా ఎట్ ఏ టైం ప్యాకేజ్ ఇన్ వన్ హెయిర్ ఆయిల్ అండ్ కండిషనర్ షాంపూ అని చెప్తున్నారు ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రేడియంట్స్ ఎలిమెంట్స్ యూస్ చేస్తూ మాత్రమే తయారు చేయబడ్డాయి కాబట్టి హ్యాపీగా అందరూ ఆర్డర్ చేయవచ్చు నెంబర్ ఉంటుంది మాట్లాడేసేయండి ఇది వాటి ఎపిసోడ్ నమస్తే